లోక్సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీయటంతో పాటు ముస్లిం మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఎంఐఎం నేతలు కొందరు మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతపై మలక్పేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసిన మాధవీలత తగ్గట్లేదు. ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత మల్కాజ్గిరిలో ఓటేసిన మాధవీలత ఆ తర్వాత తాను పోటీ చేస్తున్న హైదరాబాద్ లోక్సభ స్థానంలో పర్యటన మొదలుపెట్టారు. ప్రతి పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అయితే కొన్ని పోలింగ్ బూతులలో ఎన్నికల అధికారులు ఓటర్ల ఐడెంటిటీని చెక్ చేయకుండా ఓటు వేయిస్తున్నారని మాధవీలత ఆరోపించారు. ఈ క్రమంలో మలక్పేటలోని ఓ పోలింగ్ బూత్ లో ముస్లిం మహిళల హిజాబ్ తీయించి వారి ఐడెంటిటీని చెక్ చేశారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. పోలింగ్ బూత్లోకి ప్రవేశించడమే కాకుండా ముస్లిం మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారని, వారి మనోభావాలను దెబ్బతీశారని ఎంఐఎం నేతలు మాధవీలతపై మండిపడుతున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా పోలింగ్ బూతులకు వెళ్లి చెక్ చేసే అధికారం తనకి ఉందని మాధవీలత అంటున్నారు. అధికారులు ఐడెంటిటీని చెక్ చేయకుండా ఓటింగ్ వేయిస్తున్నారని, ఇది దొంగ ఓట్లకు దారితీసే అవకాశం ఉందని, అందుకే తాను ప్రశ్నించానని చెబుతున్నారు. క్యాండిడేట్గా, అది కూడా నేను ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి, నాకు ఫోటో ఐడెంటిటీ చెక్ చేసి వారి ఫేస్ని కోరిలేట్ చేసుకునే హక్కు క్యాండిడేట్గా నాకు ఉంది. చాలా వినమ్రతగా, అమ్మా మీ ఫేస్ ఈ ఫోటో ఐడి చెక్ చేసుకోండి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఫేస్ విత్ ఫోటో ఐడి చూశాను. ఇప్పుడు ఏవిఎంలు జరిపేస్తారు, 1 2 3 4 5 6 7 సీక్వెన్స్ ఉన్నది. తను రైట్ హ్యాండ్ సైడ్ పెరుగుతూ ఉండాలి నంబరు. రెండు బూతులలో ఈవీఎంలు మార్చేశారు. ఎవడమ్మ చెప్పాల్సింది, నీకు రైట్ ఉండదు లోపల వెళ్ళి చూడడానికి, బయట ఉన్న యంత్రాంగానికి రైట్ ఉండదు. క్యాండిడేట్ గా నాకు మాత్రమే ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకెళ్లి చూడడానికి. మరి రెండు బూతులలో మోసం చేస్తున్నారు, అక్కడ ఏం చేయాలని అంటే మోసం. నేను అనని మాట నువ్వు మాట్లాడుతున్నావు, పార్టీకి ఏం సంబంధం ఇందులో? ఎవరైతే ఎలక్షన్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారో, జిహెచ్ఎంసి స్టాఫ్ చేస్తున్న పని ఇది. వీళ్ళెవరు మాస్క్ ఓపెన్ చేయరంట, మాస్క్ ఓపెన్ చేసి చూడరంట, కాంప్రమైజ్ అయిపోయినారు వీళ్ళు. బూత్ వీళ్ళు చెక్ చేయమని చెప్పేస్తున్నారు, క్లియర్ గా మాకు మొహం మీద చెప్తున్నారు. మేము అడిగితే కేసులు వేస్తారు, మేము రిక్వెస్ట్ చేస్తే చేయమని చెప్తారు. ఇది వీళ్ళ పద్ధతి అంతే, ఇది ఇట్లనే ఉంటది. ఇప్పుడు మీరు అడిగినారనుకో, చూడాలి కదయ్యా అని దాన్ని వీళ్ళు ఏం చేస్తారు? దే వాంట్ షో ఇట్ హాజీ. దాన్ని ఎట్లా చూస్తారు వీళ్ళు? ఇట్లా ఇష్టం వచ్చినట్టు మా మీద కేసులు ఫైల్ చేస్తారు. మేము పోలీసు రిక్వెస్ట్ చేస్తే మొహం మీద మేము చూడమని చెప్తారు. ఇప్పుడు న్యాయం ఎక్కడ ఉండాలి? మీరు దానికి కాన్స్టిట్యూషన్ చూసి క్యాండిడేట్ కి ఒక ఐడి కార్డు ఓటర్ది చెక్ చేసే హక్కు ఉందా లేదా? యూ జస్ట్ చెక్ ది లా అండ్ దెన్ గెట్ బ్యాక్. మలక్పేటలో పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కూడా మాధవీలత పలు పోలింగ్ బూతులను పరిశీలించారు. అక్కడ కూడా అధికారుల తీరుపై ఆమె మండిపడ్డారు. Election format being given to these people, 58 Malakpet segment 09 Hyderabad, Narla Mallesh. This is his Aadhaar card and they say that N. Mallesh Yadav, Narla Mallesh Yadav, they have declared he is dead. This is a death list. He is declared dead. Now he is being declared dead and the beauty is, hold on to this, this is the thing given by Electoral Telangana where it tells He is not dead. In this papers that come to our party, to me as a candidate, there is no death written here. There is no deleted written here. But a separate list comes to them, to the BLOs here,
to the GHMC people where they declare dead and he is not allowed to vote. He is an uneducated person. Now tell me, what should I do?